మార్చును కొనసాగిద్దాం. ఇప్పటి నుంచి దసరా దాకా అలైబలై ప్రోగ్రామ్ తీసుకున్నాం, అలైబలై ప్రోగ్రామ్ తీసుకున్నాం. అంటే ప్రతి దగ్గర స్టూడెంట్ పైసలు లేవు కాబట్టి విద్యార్థుల దగ్గర పోవడం, ఇట్లా అంటే మేధావులు ఒకటి చెప్తారు, ఒరేయ్ తెలంగాణ వస్తుంది మీకు కొల్లుడు వస్తుంది ఏం చింత చేసుకున్నారు, అలైబలై మళ్ళీ ఆ స్కూల్ నుంచి అది నల్గొండ డిస్టిక్లో కరీంనగర్ డిస్టిక్లో పోయి విద్యార్థులు మాట్లాడడం, పాలమూరు ఎత్తిపోతలు మొదలుకొని ఆ మొత్తం అక్కడ నుండి అక్కడ దాకా మార్చ్. ఈ మార్చ్ననే దాన్ని మనం ప్రజల మార్చ్గా మార్చాలి. అది లాంగ్ మార్చ్ కమ్మని అంటలేను, లాంగ్ మార్చ్ పర్స్పెక్టివ్ వేరు, లాంగ్ మార్చ్ వేరు, దానికి ఆపదం కాదు, ప్రజల మార్చ్గా మార. యుఎన్ సర్కిల్ ది హైదరాబాద్ ఒక గొప్ప టైం ఉన్నది. ఈ టైం ఏంటంటే నీకు విప్లవోద్యమం కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. అది చాలా గొప్ప విషయం కదా. ఒక విప్లవ ఉద్యమం నీకు పూర్తిగా తెలంగాణకు, నువ్వు అనుకున్న తెలంగాణ తెచ్చుకోమంటుంది. అది బాహుబలికి ఏం తెచ్చుకోపోరా భయ్, మాట లేదు. ఇక్కడ రెండవది విద్యార్థి రంగం రెడీగా ఉన్నారు. మూడవది ఏంటంటే రాజకీయంగా ఫ్లూయిడ్ ఏర్పడ్డది కేంద్రంలో సెంటర్లో. ఇప్పుడు అది ఈ పీరియడ్ ఈ సమయం టైం అంటే వాళ్ళు పాలకులు తమ యొక్క రాజ్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇప్పుడు రేపు గుజరాత్లో వచ్చింది ఎలక్షన్, అది మా సోనియమ్మకు నా కొడుకుది పోతుందేమో అన్నది ఉంటుంది, నీ హైదరాబాద్ ఎందుకు ఇదంతా. ద సెంటర్ విల్ హ్యావ్ దేర్ ఓన్, సెంటర్కు రాజ్యాన్ని పరిపాలించడానికి యుద్ధంలో ఏది ప్రధానమో దానే చూస్తాడు, నీ తెలంగాణ ఎందుకు. కాబట్టి ఈ దాన్ని మనం కంటిన్యూ చేయాలంటే మా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కూడా చెప్పినాము, మార్చ్ ఎక్కడక్కడ స్టార్ట్ చేయాలి, చేస్తూ డిసెంబర్ నవంబర్ ఫస్ట్ వరకు ఈ తెలంగాణలో మంత్రుల్ని గింత్రుల్ని అంతవరైనా మీరు పదవిని వదిలిపెట్టరు, మీ పార్టీ వదిలిపెట్టరు, ఏం వదిలిపెట్టరు, కనీసం మీరు నవంబర్ ఫస్ట్ చేయకుండా అని చెప్పాలి. చేయకుండా బాబు, అది చేయరనుకో, మనం అందరం కలిసి ఒక చిన్న సెలెక్ట్ స్మాల్ టార్గెట్ ఫినిష్ ఆఫ్ అంటాడు యుద్ధ నీతిలో, అదే చిన్న టార్గెట్ తీసుకొని ఫినిష్. అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా కలిసి మనం అందరం కలిసి ఒక్క దగ్గర ఒక్క బస్తీలో ఆ రోజు ఎవ్వడు ఇది చేయొద్దు. ఒక మంత్రి కాదు, ఆ మంత్రి ఇంటి కాడ పోయి కూకోలేను, ఓకరాబాయి నీ దండం పెడతాం రే, నీ నాగముండు కదా నేను, ఎందుకు వచ్చి రా, ఒక వినతి రా నాయన, నీ ఓకరాబాయి ఇవాళ ఒక్కరోజు నీ కాలం వస్తాయి. వాడు ఎట్లాంటి పోలీసులు తెస్తాడు తోముతాడు, అది కరెక్టే అని మనకు తెలుసు. ఇట్లా చిన్నగా మనం చేస్తే నవంబర్ ఫస్ట్కు మొత్తం తెలంగాణ నో 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 ఆంధ్ర, ఆ రోజు తెలంగాణనే ఉండాలి. అట్లనే డిసెంబర్ మళ్ళీ వచ్చింది కాబట్టి నువ్వు ప్రాసెస్ కంటిన్యూ చేయమని మళ్ళీ ఒక మాస్ మూమెంట్. ఈ మార్చులన్నింటినీ నడపడానికి చేయాలి. ఇప్పుడు ఆ వైరుధ్యాలు పొలిటికల్ జేఎస్లు ఉండేటటువంటి తర్వాత రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్ని, ఈ మార్చులు చేయడం వల్ల యూనిటీ అవుతుంది, శత్రువు ఓడిపోతాడని చెప్పి తెలంగాణ తప్పకుండా డిసెంబర్ వరకు మనం ప్రజల్ని కదిలించినట్టయితే స్పష్టమైనటువంటిది వస్తుందని మేము ఆశిస్తున్నామని చెప్తూ